హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో గంజి పొడి లేకుండా గంజి అనేది ఎలా పెడతాము ఎలా ఉడకబెడతాము ఏం చేస్తామనేది చూపిస్తాను దానికోసమైతే చిన్న కప్తో సగ్గుబియ్యం తీసుకున్నాను ఇవి ఒక యాభై గ్రాముల దాకా ఉండవచ్చు ఆ సగ్గుబియ్యాన్ని మిక్సర్ జార్లో వేసుకొని చాలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా మెత్తగా బ్లెండ్ చేసుకున్నాక పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో నియర్లీ ఒక లీటర్ నీళ్ళు యాడ్ చేశాను నేను లీటర్ నీళ్ళు యాడ్ చేశాక ఆ సగ్గుబియ్యం పొడిని నీళ్ళల్లో కలిపిన తర్వాత వేయాలి డైరెక్ట్గా నీళ్ళల్లో యాడ్ చేస్తే ఉండలు కట్టినట్టు అయిపోతుంది చూసారు కదా సగ్గుబియ్యం పొడిని నీళ్ళల్లో కలుపుకున్న తర్వాత ఈ నీళ్ళల్లో యాడ్ చేయాలి లిక్విడ్ లాగా చేసుకున్న తర్వాత కొంచెం చిక్కబడే వరకు దాన్ని ఉడికించుకోవాలి పొంగులాగా వస్తుంది చూసారు కదా ఇలాగ ఒక రెండు మూడు పొంగులు వచ్చిన వరకు ఉంచేసుకోవచ్చు మనము ఎంతసేపు జిగట వచ్చే వరకు ఉడకబెడితే బట్టలకి అనేది అంత బాగా పడుతుంది నేనైతే ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉడికించుకున్నాను దీన్ని ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయింది సో ఇప్పుడు దీన్ని తీసుకొని కొంచెంసేపు చల్లారినివ్వాలి వేడి వేడి గంజిని ఎప్పుడు బట్టలకి పెట్టకూడదు నేను బయట పెట్టాను చల్లారడానికి చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక బకెట్లో కొంచెం వాటర్ తీసుకోవాలి ఒక మూడు మగ్గులు నీళ్ళు తీసుకున్న తర్వాత ఆ చల్లారిపోయిన గంజి లిక్విడ్ ఉంటుంది కదా దాన్ని అలాగ స్ట్రైనర్లో వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో అలా అనేస్తూ మొత్తం కలిపేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీ అయితే నాకు ఫోర్ టాప్స్కి అండ్ టూ పిల్లో కవర్స్కి వచ్చింది చూసారు కదా అలా నీట్గా మొత్తం స్ట్రైన్ చేసేసుకొని నీళ్ళల్లో కడిపేసుకోవాలి మామూలుగా మనం బయట కొనే గంజి డబ్బాలు చిన్న చిన్నవే చాలా కాస్ట్ ఉంటాయండి ఇలా చేసుకుంటే మనీ కూడా సేవ్ అవుతుంది మనకి ఇప్పుడు నేను నేను వీడియోలో చూపిస్తున్నట్టు టాప్ని కిందకి పైకి అంటూ నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ కిందకి పైకి అన్న తర్వాత కొంచెం వాటర్ పిండేసుకోవాలి మరి గట్టిగా పిండేయద్దు అలా అని మొత్తం ఉంచొద్దు కొంచెం తడి ఉండేటట్టు పెట్టి ఆరేసేటప్పుడే మనకి చేత్తో ఇలా ఆనండి క్లాత్ని అలాంటప్పుడు ఏంటంటే ముడతలు లేకుండా ఉంటుంది మనం ఆరేసేటప్పుడే చేత్తో ఇది చేస్తూ ఆరేయాలి అప్పుడు ఐరన్ అవసరం ఉండదు చూసారు కదా అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచి ఎండలో ఎండాక అలా ఉన్నాయి ఇలా గంజి పెట్టడం వల్ల మనకు ఐరన్ కూడా అవసరం ఉండదు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ టిప్ని యూస్ చేసి ఎలా వచ్చిందో కూడా నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో